నమస్తే వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ టాప్ సీక్రెట్స్ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ టాప్ సీక్రెట్స్లో కస్తూరి శివరావు గారు గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు నమస్తే అండి ఎమ్మంది గారు కస్తూరి శివరావు గారు అని అంటే తక్కువను గుర్తుపట్టలేము ఎందుకు అని అంటే చాలా పాత తరం నటుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే వెంటనే గుర్తొస్తారు ఎందుకనంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అలాంటిది సన్నగా ఉండడం కదా ఒకటి రెండు సినిమాల్లో ఆయన ప్రధాన పాత్ర కూడా పోషించారు అవును ఆయన బాడీ లాంగ్వేజే డిఫరెంట్గా ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంటారు ఆయన చూడడానికి అసలు ఎలా వచ్చారు ఆయన టాలీవుడ్కి కస్తూరి శివరావు గారు ఆయన కోసం మనం చెప్పుకున్నాం కానీ అతి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం అన్నమాట అది కూడా ప్రేక్షకుల కోరిక మేరకు అంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నట్టయితే ఆ పాత తరం ఆ వీక్షకులకు కానీ ఎప్పటి కొత్త తరం వాళ్ళు కూడా ముందు కస్తూరి శివరావు అనే వ్యక్తి ఒక స్టార్ కమెడియన్ మొట్టమొదటిసారిగా ఒక కామెడీ వేషానికి పెద్దపీట వే వేసుకున్నది వేయించుకున్న నటుడు ఎవరంటే కస్తూరి శివరావు గారు అన్నమాట అందు కాకినాడే ఉంటాడు మెల్లకన్ను గట్టి గాలేసి ఎగిరిపోయేలా ఉంటాడు కానీ ఆయన వాయిస్ కల్చర్ చాలా మంచిది ఆయన వాయిస్ కల్చర్ ఎంత మంచిదంటే ఆ రోజుల్లో సినిమాలు మూకీలు వచ్చాయి ఆ మూకీలు వస్తున్నట్టయితే శివరావు గారు వ్యాఖ్యానం చేసేవాళ్ళమాట ఆ సినిమాకి ఓ ఇప్పుడు ఇలా వచ్చాడు హీరో వచ్చాడు తర్వాత ఏమో ఆ హీరోయిన్ వచ్చింది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆవిడ బాధపడింది ఆయనకు కొద్ది రిపెంట్ అయ్యాడు పశ్చాత్తాపడ్డాడు బ్రతిమలు సినిమా అంతా రణింగ్ కామెంటే చెప్తుండేవాడు అనమాట అది అది ఫస్ట్ ఫస్ట్ అది అంటే రన్నింగ్ కామెంట్రీ చెప్పడంలోనూ కస్తూరి శివరావు గారు గ్రేట్ అప్పుడు ఒక చిన్న బోర్ లాంటి మైకులు ఉండేవి అన్నమాట అప్పుడు మైకులు కూడా కాదు బోర్లా ఉంటుంది డబ్బాలతోని రేకుల డబ్బా ఉంటుంది అలా చెప్తే మొత్తం అందరికీ వినిపిస్తుంది అన్నమాట అదే కాలం ఉండేది మైకులు రాకముందు అవే ఉపయోగించేవాళ్ళనమాట ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ ఏ సినిమా గురించి అయినా సరే ఇప్పుడు ప్రాణ సినిమా రిలీజ్ అయింది ద్రౌపది వస్త్రాభాలను రిలీజ్ అయింది కస్తూర్ శివరావు గారి వ్యాఖ్యానం నేడే చూడండి అని చెప్పేవారన్నమాట అంటే ఆ కస్తూర్ శివరావు గారి వ్యాఖ్యానం అంటే ప్రేక్షకులకి ఒకసారి చూసేద్దాం రా శివరావు గారిని చూసినట్టుగా ఉంటుంది శివరావు గారి మాటల చాతుర్యాన్ని చూసినట్టు ఉంటుంది మధ్య మధ్యలో ఎవరికి విసుగు రాకుండా జోకులు చెప్తుండేవాడు ఆయన ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసేవారు ఆ రోజుల్లో అంటే ఇట్లాంటి ఒక ప్రక్రియ ఉంది అని తెలుసుకోవడం కోసం మనం చెప్తున్నాం అన్నమాట థియేటర్లో సినిమాతో పాటు వాళ్ళని అలరించే జోకులు చెబుతూ కథ రసవత్తరంగా చెప్తూ ఎక్కడెక్కడ ఏ పాత్రకి భావోత్పత్తి అంటే రసోత్పత్తి కలగాలో అది కలిగించేలా చెప్పడంలో శివరావు గారు తిట్టమాట ఆయన ఆయనంతటా ఆయనే చెప్తూ ఉండేవారు ఆయన చెప్తా ఆయన చెప్తారు వ్యాఖ్యానం అన్నమాట అది చెప్తుండేవారు అలా కాకినాడలో మరి దర్శక పితామహుడు దర్శక బ్రహ్మ సి పొల్లయ్య గారు ఉన్నారు చిత్తజల్లు పొల్లయ్య ఆయనే తెలుగు సినిమాకి ఇండస్ట్రీకి తొలిసారిగా సేవలు అందించినటువంటి మహాత్ముల్లో ఆయన ఒకడు హెచ్ఎం రెడ్డి గారు సి పొల్లయ్య గారు ఆ తర్వాత పి పొల్లయ్య గారు ఇలా మాట మొదట్లో వచ్చింది సి పొల్లయ్య వచ్చాడు అన్నమాట ఆయనకి ఏంటంటే మనకి కాకినాడ అంటే కొంచెం అభిమానం ఉంది కనుక సి పొల్లయ్య గారు తాలూకు ప్రోడక్ట్స్ వీళ్ళందరూ రేరంగి దగ్గర నుంచి అంజలి దేవి దగ్గర నుంచి అంజ ఆదినారాయణరావు దగ్గర నుంచి ఆకుల నరసింహరావు దగ్గర నుంచి వీళ్ళందరూ కాకినాడ వాళ్ళందరినీ ఎంపీ చేసుకొని తీసుకొచ్చిన వ్యక్తి సి పుల్లయ్య గారు మహానుభావుడు ఆయన మర్చిపోకూడదు ఆయన అన్నమాట ఏమయ్యాయి ఇక్కడ నువ్వు వీళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నావు కదా నువ్వు రా నువ్వు వచ్చి సినిమాలు లో నువ్వు జాయిన్ అయితే బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చాడన్నమాట ఇంకా ఆయనకి మొదలైంది ఆరాటం సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి కలవాలి చేయాలి అన్నీ ఉంటే అలా వెళ్ళి సినిమాలో చేస్తుండగా ఆయనకి చిన్న చిన్న సినిమాలు వేసినప్పుడు కూడా గుణసుందరి కథ అనే సినిమాతో ఆయనకి విపరీతమైన స్టార్ట్ వచ్చింది మొట్టమొదటిగా గుణసుందరి కథ ఎవరైనా చూసారు అని అంటే అవును డౌట్ వస్తుంది ఈయన ఏంటి హీరోయిన్ ఏమో స్టార్ హీరోయిన్ కదా అప్పటికే ఆమె పక్కన ఈయన చేయడం ఏంటి అసలు ఆయనకి క్యారెక్టర్ ఎలా ఇచ్చారు ఎవరిచ్చారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎలా ఎలా వచ్చింది ఆయనకి అందులో కథని బట్టి కథలో పాత్ర ఏంటంటే ఇప్పుడు ముగ్గురు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఉంటారు ముగ్గురు అక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాజు పలానా గొప్పవాడు పలానా వైభవం ఉన్నాడు పలానా త్వరగలం గది బలం ఉన్నవాడిని చేసుకుంటానని ఇది చెప్పారు ఇద్దరు చెప్పినట్టయితే సరే ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో ఈవిడేమిటిందంటే నేను అంటే మా నాన్నని బాగా చూసుకోవాలని చెప్తారనమాట ఇద్దరునూ మా నాన్నగారిని చూసుకోవాలి మా రాజ్యం బాగుండాలి మా అమ్మగారిని బాగా చూసుకోవాలి అని చెప్తారన్నమాట ఈవిడేముంటుందంటే పెళ్లి చేసుకుంటే అయితే నా భర్తే దైవం నా భర్తని కానీ నా భర్త భర్త కుటుంబాన్ని కానీ వారి పేరు ప్రతిష్టలకు భంగం లేకుండా నేను బాగా చూసుకోవాలంటే అంటే ఎలాంటి వాడైనా చూసుకుంటావా చూసుకుంటాను ఎంత అసమర్థుడైనా ఎంత అనామకుడైనా చేసుకుంటావా అంటే చేసుకుంటాను అలాంటి అనామకుడు క్యారెక్టర్ వేసిందే శివరావు గారు అన్నమాట అందులో కథలో పాత్రకి బాగా అతికినట్టు సరిపోయే వ్యక్తి శివరావు అన్నమాట అయితే అక్కడ గొప్పతనం ఏంటంటే అంత ఒక వికారంగా ఉన్నప్పటికి కూడా ఆ కథలో బాగా ఇమ్డిపోయినాడు ఆయన ఎక్కడ ఆయన తాలూకు పెర్ఫార్మెన్స్లోనూ ఆయన తాలూకు అందం కానీ ఆయన ఆయనలో ఉన్న ఆకర్షణ కానీ ఎక్కడ కూడా ప్రేక్షకులు గమనించే విధంగా నటించలేదు ప్రేక్షకులను మరిపింపజేశాడు అన్నమాట అది ఓ సూపర్ హిట్ అయింది స్టార్ కమిడియన్ అయిపోయినాడు ఇంకా ఆయన వైభవం ప్రారంభమైంది ఎదిగారు కదా వన్స్ ఎదిగిన తర్వాత ఆయన ఎట్లా ఉండేది ఆయన వైభవం ఎట్లా అంటే ఇంటి పేరు కస్తూరి వారు అన్నమాట కస్తూరి పన్నీర్తో స్నానం చేసేవాడు ఈయన అక్కడ అంత ముందు ఆయనకి త్యాగరాయి భాగవతారని టీ నగర్ ఉంది కదా త్యాగరాయి భాగవతారు ఆయన అలాగే పరిమళ ద్రవ్యాలు వేసుకొని స్నానం చేసేవాడు అదో గొప్ప అంటే ఈయన మా ఇంటి పేరు కస్తూరి కదా మా కస్తూరి పన్నీర్ స్నానం ఎందుకు చేయకూడదు నేనే చేసేవాడు తర్వాత ముఖ్యంగా ఈయన గురించి విశేషంగా చెప్పుకోవాలంటే మాత్రం ఆ ఇండస్ట్రీలో ఎవరు అప్పటికి ఏ నటుడికి లేనటువంటి విధంగా బ్యూక్ అనే కారు ఉండేది చాలా పెద్ద కారు అనమాట ఆ రోజుల్లో చాలా ఖరీదైన కారు అన్నమాట ఆ కారుని కొని మొట్టమొదటిసారిగా స్టూడియోకి వచ్చిన ఘనత కస్తూరి శివరావుకే దక్కింది అది తర్వాత ఆయన గురించి గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే కస్తూరి శివరావు గారు ఏదో పని మీద రాజమండ్రి వెళ్తున్నారని తెలిసి జనమంతా పట్టాల మీద నిలబడి రాస్తారో చేసి మాకు శివరావు గారు చూపిస్తేనే ఆ బండి కథలను ఇస్తాం లేదా కథలు అది ఆయన వైఫ్ అన్నమాట అంత గొప్ప వైభవాన్ని చూసినటువంటి కమెడియన్ ఇంకెవరు లేరు జనరల్ గా ఇటువంటి అనుభవాలు లేకపోతే ఎక్స్పీరియన్సెస్ హీరోయిన్స్ జరుగుతూ ఉంటాయి బట్ ఒక స్టార్ కమెడియన్ అని మీరే చెప్పారు ఒక కమిడియన్కి ఇటువంటి అపరూపమైన సంఘటనలు ఎక్స్పీరియన్స్ జరగడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే ఓకే కస్తూరి గారి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం ఏమైనా ఉందా అపరూపమైన ఘట్టం ఏదైనా ఉందంటే ఈయన ఫస్ట్ మొట్టమొదటిసారిగా బదుల్లా రోడ్డు ఉంది కదా హబీబుల్లా రోడ్డు అంతా కొనుక్కున్నది సావిత్రి దేవి అయితే బదుల్లా అంతా కస్తూరి శివరావు గారు కొన్నారు రోడ్డు అంటే ఎలా ఉంటుందంటే ఒక ఈ కోసం మొదలైనది ఆ కోసం వరకు మధ్యలో రెండు వందల ఇల్లు ఉంటాయి రెండు వందల ఇల్లు ఉంటాయి అన్నమాట అలాగా అంత వీధులు వీధులు కొనుక్కున్నారు హబీబుల్లా రోడ్ ఇంకా పెద్దది బదుల్లా రోడ్డు కంటే హబీబుల్లా రోడ్డు పెద్దది అంతా మరి సావిత్రి అమ్మ కొన్నది అన్నమాట ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు అప్పుడు స్థలాలు లేక ఇళ్లకు ఎళ్ళ వసతులు లేక బాధపడుతున్న వాళ్ళకి కొంతమందికి వీళ్ళు కోరి మరి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి స్థలాలు ఇచ్చారన్నమాట అది కస్తూరు శివరాజు తాలూకు ఫ్యామిలీ ద్వారా తెలిసిన సమాచారం ఇది నాకు అదేంటంటే ఇప్పుడు ఏమ్మా మీకు ఎక్కడుంటున్నారు అక్కడ ఉంటున్నామండి ఆ ఊరి కొసలో ఉంటున్నాము రోజు బస్సులో రాలేకపోతున్నాం ఇల్లు కట్టుకోండి ఇల్లు స్థలం తీసుకోండి మీకు ఎంత కావాలి తీసుకొని స్థలం కట్టుకోండి ఫ్రీగా ఫ్రీగానే మరి మీరు మా తోడు ఉంటారు కదా మీరు ఎక్కడో ఉండడం మీరు రావడం అంతా ఎందుకు కలిసి నటిస్తున్నాం కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం కనుక ఉండండి ఉంటే మాకు అందరూ కలివిడిగా సరదాగా ఉండొచ్చు కదా ఇలా చెప్తుండేవాడు మాట రెండోది ఏంటంటే ఆయన ఒక సందర్భంలో కామరాజు నాడార్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడిని కలిశాడు కలిస్తే కామరాజు నాడారంటే చాలా స్ట్రిక్టు డిసిప్లిను తర్వాత ఏంటంటే కోపిష్టి మాట ఇందిరాగాంధీ కూడా కామరాజు నాడారి దగ్గరికి వచ్చి ఆ నొలక మాత్రం మీద కూర్చుని మాట్లాడేది మాట అది ఆయన స్థాయి ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేసిన వ్యక్తి కామరాజు నాడారన్నమాట జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చనిపోయిన తర్వాత భారతదేశానికి ఏ గతి పడుతుందో ఏమిటో సమర్థులు త్యాగ నిరస గలవాళ్ళు ఉంటే బాగుంటుందని అప్పుడు ఇందిరాగాంధీని ప్రపోజ్ చేసి ప్రైమ్ మినిస్టర్ని చేసిన వ్యక్తి అది అయితే ఈయన కస్తూర్ శివరావు గారు ఒకసారి వారిని కలుసుకుందామని అట్లాంటి వాళ్ళు అప్పట్లో అన్నాదొరై గారికి మన నాడారి గారికి చాలా మంచి పేరు ఉండేది వారిని దర్శించుకుందామని అని కస్తూర్ శివరావు గారు వెళ్ళారు అయితే అప్పుడు పేరు విన్నాడు కదా మంచి కమెడియన్ అని పేరు విన్నాడు కదా రావయ్య కూర్చో అన్నాడనమాట కూర్చో అనేసరికి ఆ కూర్చొని మాట్లాడేసరికి ఆ ఇంటిని చుట్టుముట్టేశారు జనాలు తర్వాత అసలు ఆయనకి ఏంటంటే బాహాటంగా బయట చొక్కా చెప్పేసి ఒక బనీ ఉండేది చేతుల బనీని ఆ బనీ మీద లుంగీ పంచుతూ కూర్చొని నిదానంగా మాట్లాడడం అలవాటు ఊపిరాటంలో జనాలు ముంచేశారు వాళ్ళు తరవడం వీళ్ళు చేత అయ్యింది కాదు శివరావు గారు బయటికి రావాలి శివరావు గారు బయటికి రావాలి శివరావు గారు మాతో మాట్లాడాలి ఓసి నీ తెగసిగ ఇంత నీ క్రేజ్ ఉంది ఏంటయ్యా సరే ఇంకోసారి కలుసుకుందాం కానీ వెళ్ళిపో అన్నమాట లేదని మిమ్మల్ని మీ దర్శనార్థం వచ్చామంటే నీ దర్శనార్థం వాళ్ళందరూ ఉన్నారు వెళ్ళాలని కనిపించు అని చెప్పేసి ఆయన కస్తూరి శివరావు గారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళేది అలా తేరిపారా చూస్తూ కళ్ళారా చూస్తూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఆయన్ని చూసేంత చూసేంతవరకు కూడా విడిచిపెట్టలేదు అనమాట అదో విశేషం ఆయన సిగ్గుపడిపోయినాడు అనమాట కస్తూరు శివరావు గారు మహానుభావుడు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే కనీసం ఆయనతో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు వీళ్ళు ఆయన అక్కడి నుంచి వెళ్తే కానీ వీళ్ళు వెళ్ళలేదు ఆయన ఆయన కూతురు మాట్లాడితే వాళ్ళు ఉంటారు కదా అందువల్ల అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కారులో వెళ్ళిపోయినాడు అదొకటి అపరూపమైన ఘట్టం ఆయన జీవితంలో